అదనపు వినియోగం డిపాజిట్ అడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్ అని చెప్పింది ఏదైతే కొత్తగా తెరపైకి తీసుకొచ్చి వినియోగదారులపై భారం మోపడం జరుగుతుందో అంటే వాస్తవంగా వీళ్ళ గతంలోనే మనము విద్యుత్తు అనుమతి పొందేప్పుడే మనకు డెవలప్మెంట్ ఛార్జీ అని చెప్పి కలెక్ట్ చేస్తారు పర్ ఎవ్రీ కిలో వాట్ 1400 రూపాయలు చేస్తారు ప్లస్ 200 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ ఈ డెవలప్మెంట్ ఛార్జ్ అనేది ఏది ఇస్తుందో మనము విద్యుత్ వాడేకునేటువంటి యొక్క లోడ్ను బట్టి నిర్ణయం చేస్తుంది సపోజ్ ఒక కిలో వాట్ విద్యుత్ వాడుకుంటే 1400 రెండు కిలో వాట్లకు 2800 మూడు కిలో వాట్లకు మళ్ళీ అదనంగా 1400 ఈ విధంగా ఉంటుంది సపోజ్ ముందు ఒక కిలో వాట్ అనుమతి పొంది తర్వాత అదనంగా వినియోగిస్తే మళ్ళీ అడిషనల్ లోడ్ డిపాజిట్ అని తీసుకొస్తుంది డిపాజిట్ అడిషనల్ లోడ్ ఛార్జ్ అది ఛార్జ్ ఇప్పుడు ఆల్రెడీ ఏదైతుందో విద్యుత్ శాఖ ఈ విద్యుత్ వినియోగానికి సంబంధించి లోడ్కు అనుగుణంగా ఛార్జీ చేస్తున్నాం డెవలప్మెంట్ ఛార్జ్ అంటే మనము విద్యుత్ వినియోగం చేస్తున్నాం దానిపైన చేసుకుంటూ మళ్ళీ విద్యుత్ వినియోగంపైనే కన్సంప్షన్ ఛార్జ్ చేస్తాం కన్సంప్షన్ ఛార్జ్ అనేది ఏదైతుందో మనం వినియోగించుకునేటువంటి లోడ్కు అనుగుణంగానే వినియోగ ఛార్జ్ ఉంటుంది సపోజ్ మనం కిలోవాట్ అదనంగా వాడుకుంటే ఎక్కువ ఛార్జ్ తక్కువ వాడుకుంటే తక్కువ ఛార్జ్ కన్సంప్షన్ అనేది ఆల్వేస్ ఇట్స్ బీయింగ్ టాలీడ్ విత్ ది యూజింగ్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు విద్యుత్ శాఖ వాళ్ళు ఏదైతే నష్టాల ఊబిలో పేరుపోతుంటే దాని వినియోగదారులపై భారం వేసే విధంగా కొత్తగా తెరపై పట్టుకొచ్చి కొత్తగా తెరపై పట్టుకొచ్చింది మరి గతంలో ఏదైతే ఉందో ఇది కేటగిరీ 2-3కి పరిమితమై ఉంది కేటగిరీ 2-3కి కేటగిరీ 2 ఏమో నాన్ డొమెస్టిక్ కేటగిరీ 3 ఏమో ఇండస్ట్రియల్ ఇది నాన్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై ఉండేది తర్వాత ఏదైతే ఉందో అది గృహ వినియోగాలకు సంబంధించి కూడా 500 యూనిట్ల వరకు అని చెప్పని ముందు ఇంట్రడ్యూస్ చేసి తర్వాత దాన్ని 500 నుండి 300 యూనిట్ల వరకు అని చెప్పని దాన్ని మళ్ళీ కుదించి ఏదైతుందో 300పై వినియోగించుకునే వినియోగదారులు అందరిపై కూడా ఈ కన్సంప్షన్ డిపాజిట్ ఆల్రెడీ సేకరించారు ఈ 300 యూనిట్లకు లోబడి ఉండేటటువంటి వారు ఎవరు అని చెప్పంటే మోస్ట్ ఆఫ్ దెమ్ బిలో పావర్టీ మోస్ట్ ఆఫ్ దెమ్ అబౌట్ 80% ఆఫ్ ది కన్సూమర్స్ దోస్ ఆర్ యూజింగ్ బిలో 300 యూనిట్స్ అంత బిలో పావర్టీ లైన్ దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు ముస్లింలు పేద వర్గాలు ఉంటారని చెప్పారు ఇప్పుడు 50 యూనిట్లు వాడుకున్న కానీ ఇప్పుడు పరిధిలోకి వచ్చేస్తున్నాడు 100 యూనిట్లు వాడుకునే ఇప్పుడు పరిధిలోకి వచ్చేస్తున్నాడు 200 యూనిట్లు ఈ పరిధిలోకి వచ్చేస్తున్నాడు అంటే ఇక్కడికి వచ్చి ఏదైతున్నదో విద్యుత్ శాఖ ఏ మేరకు వినియోగదారులపై భారం వేసి ఆర్థికంగా బలోపేతం కావడం జరుగుతుందనే ఆలోచన విధానం గమనిస్తున్న తప్పేదిందో అది ఎంతవరకు ఎంతవరకు జస్టిఫికేషన్ ఉన్నది అనేది మాత్రం గమనిస్తుందని చెప్పండి అది బేసిక్గా విద్యుత్ శాఖ నష్టాలు కూరుకుపోవడానికి కారణమే ఇంతవరకు ఏదైతుందో మనం తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ స్టేట్ అని చెప్పడం జరుగుతుంది కానీ సర్ప్లస్ స్టేట్ అనేది ఏదైతుందో విద్యుత్ కొనుగోలుతో 40% ఆఫ్ విద్యుత్ కన్సంప్షన్ మన రాష్ట్రంలో వినియోగించేటటువంటి ఒక 40% విద్యుత్ మనం కొనుగోలు చేసి దాన్ని భర్తీ చేసుకుంటున్నాం కొనుగోలు చేసి మార్కెట్లో కొనుగోలు చేసి అంటే ఒక విధంగా చెప్పాలంటే మన సెల్ఫ్ జనరేట్ మన సొంతంగా విద్యుత్ ఉత్పాదనతో మన సర్ప్లస్ కావటం లేదని చెప్పి అంటుండే దానికి తోడు ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్ర ప్రభుత్వం చేపట్టి
4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనలో 90% విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపు చేసే విధంగా ఏపీ స్టేట్ రియార్గనైజేషన్ యాక్ట్ పొందుపరిచింది. అంటే ఇంకా 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన మన ఎంటిపీసీ నుండి పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ విద్యుత్ ఉత్పాదన పొందడానికి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపెట్టకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో చెప్పంటున్నాను. యాదాద్రి పవర్ ప్రాజెక్టే 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టే ఈ రాష్ట్ర ప్రభుత్వంపై గుదిబండగా మారబోతుంది. 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన యాదాద్రిలో రాష్ట్ర ప్రభుత్వం అనేది సోన్ విద్యుత్ ఉత్పాదనకి ఏదైతుందో నువ్వు ముందుకు పోతున్నావో 40,000 కోట్లు. ఈ 40,000 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఇతరత్రగా ఏదైతుందో అప్పులు ఇవాళ ఈ 40,000 కోట్ల పెట్టుబడి పెట్టడంతో ఏదైతుందో ఇవాళ భారం మన వినియోగదారులపై పడుతుంది. నువ్వు ఇక్కడ 40,000 కోట్లు పెట్టిన దానికంటే ఆ ఎన్టీపీసీలకి వచ్చే విద్యుత్ ఉత్పాదన మనకు ఉన్నదిగా అక్కడ ఏ ఉత్పాదన భారం లేకుంటుంది. నువ్వు దానికి చొరవ పెడతలేవు. బేసిక్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఇది ప్రధాన అంశం. ఇలా విద్యుత్ ఉత్పాదన జనరేషన్ యూనిట్స్ ఏదైతుందో పిట్ హెడ్ అంటే ఎక్కడ మనకు బొగ్గు లభ్యత ఉంటుందో అక్కడనే విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి. ఇలా రామగుండం మన బొగ్గు అందుబాటులో ఉంది, కొత్తగూడెం బొగ్గు అందుబాటులో ఉన్నది. మన గోదావరి బెల్ట్ ఏదైతుందో రామగుండంకి వెళ్ళి కొత్తగూడెం భద్రాచలం దాకా ఏదైతుందో మన బొగ్గు అందుబాటులో, ఎక్కడైతే నీకు కోల్ బొగ్గు అందుబాటులో ఉందో అక్కడ నువ్వు విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ ఇవాళ జెన్కో ఇవాళ జైపూర్లో ఏదైతుందో జెన్కో ద్వారా ఏదైతుందో విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టే మన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్. నువ్వు రామగుండంలో మన విద్యుత్ ఉత్పాదనకు ఇవాళ బీ పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని మూసేస్తామని చెప్పాడు. నువ్వు ఎన్టీపీసీకి సంబంధం లేకుండా కూడా నిజంగానే నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఇంకా అదనంగా విద్యుత్ ఉత్పాదన కావాలని చెప్పి అనుకున్నట్టయితే రామగుండంలో పెట్టు, కొత్తగూడెంలో పెట్టు. నువ్వు ఆల్రెడీ కొత్తగూడెం భద్రాచలంలో పెడుతున్నావు అని చెప్పంటే రామగుండంలో పెట్టి ఇంకోటి. అది పాత విధానం ప్రకారం దాన్ని పొందుపరిచిందని చెప్పాను. సబ్ క్రిటికల్ రామగుండం బీ పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో సబ్ క్రిటికల్ ఈజ్ అవుట్ డేట్. దాని స్థానంలో ఇప్పుడు సూపర్ క్రిటికల్ వచ్చింది. నువ్వు రామగుండం బీ పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో సబ్ క్రిటికల్ అనే నెపంతో దాన్ని మూసివేసే ప్రయత్నం చేస్తుంది. నీకు అక్కడ బొగ్గు అందుబాటులో ఉంది, నీరు అందుబాటులో, అది ఏ సబ్ క్రిటికల్ అని చెప్పి నువ్వు మూసివేసే ప్రయత్నం చేస్తున్నావో దాని స్థానం సూపర్ క్రిటికల్ అక్కడ విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ నెలకొల్పు. నీకు స్థలం ఉన్నది, బొగ్గు ఉంది, నీరు ఇవ్వడానికి పోయి యాదాద్రిని పెట్టి రాష్ట్రాన్ని అప్రోపులు చేస్తున్నా చెప్పండి. దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నా. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలిగి ఏదైతుందో మీరు ఏదో పరీక్షలు నిర్వహించేస్తున్నారు కదనే, ఒకసారి మీ నాయకులు ఏదైతుందో ఆ కంటి వెలుగు పరీక్ష చేయించుకోండి, ఆ కంటి వెలుగు పరీక్ష చేయించుకోండి అని చెప్పినట్టున్నా. నువ్వు తెలంగాణ రాష్ట్రం ఎక్కడైనా కానీ 24 గంటల విద్యుత్ దిగిన సరఫరా చేయబడుతుంటే నేను ప్రజా జీవితంలో తప్పుకుంటా విధానం. అసలు రైతాంగానికి కరెంట్ ఎప్పుడు వచ్చే తెలియదు, ఎప్పుడు పోయి తెలియదు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం నిర్ణీత వేలలు ఉన్నాయి, రెండు విడతల్లా 5 గంటలు, ఒకసారి 4 గంటలు, ఒకసారి 9 గంటలు ఇచ్చినమే నిర్ణీత వేలు. రైతుకి ఏదైతుందో ఎప్పుడు కరెంట్ వస్తుంది, ఎప్పుడు పోతుంది అని ఒక విధమైనటువంటి అవగాహన కలిగి ఉంటుంది. ఇప్పుడు అది లేదు, కరెంట్ ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయిందో చెప్పంటున్నా. ఏమంటే వ్యవసాయం ఉచిత విద్యుత్ ఇస్తున్నా కాబట్టి మా విద్యుత్ శాఖ అప్పులు నెట్టబడుతుంది. ఉత్తర తెలంగాణ వినియోగదారులు మన తెలంగాణ బిడ్డలం కాదానే, మరి ఉత్తర తెలంగాణ విద్యుత్ వినియోగదారులు ఏదైతుందో తెలంగాణ బిడ్డలం కాదా అంటున్నా నేను. మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా, తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము భాగస్వామ్యం కాదా, ఎందుకు ఈ వివక్ష, అని చెప్పట్టుండే. మనం ఉత్తర తెలంగాణలో దొంగలం మేము, మరి దక్షిణ తెలంగాణ దూర అంటే మన తాకులాట అన్నట్టు. టీఆర్ఎస్ శాసనసభ్యులు
కనబడలేదా అంటున్న నేను ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చట్టసభలకు ఎన్నికైనటువంటి ఒక ప్రజా ప్రతినిధులు శాసన సభ్యులే గాని శాసన మండలి సభ్యులే గాని గౌరవ మంత్రివర్గ సభ్యులే కేటీఆర్ ఇక్కడోడే ఆయన అర్థం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కదనే ఆయన సిరిసిల్లకేమో ఎడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్ వాళ్ళ అయ్యా కేసీఆర్ కమో నో అనే మీద కూడా చేశారు ఇక్కడ ప్రతినిధి వహిస్తున్నాడు ఊనీల్ కరీంనగర్ కేటీఆర్ దగ్గర వసూలు కేసీఆర్ దగ్గర ఇదికే న్యాయమే అంటూ ఇది అసలు ఎవరు తెలుస్తలేదు కథ అందరూ ఏమనుకుంటున్నా అంటే ఏ అతడు చెప్తున్నదో మనగారు చెప్తుండ్రు మనం కూడా ఇంత అమాయకులు అయిపోయింది కానీ విద్యుత్ వినియోగదారులు కూడా ఇసుక పతాయినేసా నేను కరీంనగర్ ఈ అంశం మాట్లాడి నేను మాట్లాడినట్టు మన మిత్రులు ఏదైతే ఉందో పాత్రికేయ సోదరులు నేను ప్రెస్ మాట్లాడినాక ఏదైతే మళ్ళీ అక్కడ ఎలక్ట్రిసిటీ రెగ్యులేట్ కమిటీ చైర్మన్ రంగారావు గారు వారికి వచ్చి ఆయన ప్రెస్ పెట్టి అదే ఎస్సీ ఆఫీస్ వీళ్ళు అడిగిన మన జీవన్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడింది ఇది ఓన్లీ ఇక్కడ నుంచి చెప్తున్నాడు ఆడ ఎందుకు చెప్తలేదు ఆ నిజమే ఇప్పుడు మేము ఇక్కడ 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 మొదలు పెట్టాం ఆడ కూడా చెప్తాం తర్వాత అని చెప్పి నువ్వేం చెప్తున్నావు ఉద్యమ నాయకుడు కదా నువ్వు ముఖ్యమంత్రి ఉంటే నువ్వు సాధించలేదు ఇంకేం సాధిస్తావు అని చెప్పి అంటున్నాను నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాన్ని నువ్వు సాధించలేనోడివి నువ్వు ఇంకేం సాధిస్తావు అని చెప్పి అంటున్నా ఏ 119 మంది ఎమ్మెల్యేలలో నీకు 110 మందిని ఇచ్చి 111 మందిని ఇచ్చి 110 మంది ఎమ్మెల్యేలు నీ పక్కన పెట్టుకొని నువ్వు తెలంగాణ హక్కులను పరిరక్షించలేనోడివి ఇంకా నేను ఏమో చేస్తానికి 100 కంటే ఎక్కువ వస్తాయి సీటుని అంటే నీ అసమర్థతను ఏదైతుందో నువ్వే ఇవాళ ఏదైతుందో దాన్ని తెలియజెప్పుకుంటున్నావు నీ అసమర్థత నువ్వే తెలియజెప్పుకుంటున్నావు అని చెప్పంటు నేను ఎప్పుడు కరెంట్ వచ్చేదో ఎప్పుడు పోయి తెలియదు నువ్వు ఎన్ని గంటలు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు నువ్వు ఎన్ని గంటలు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు నువ్వు 24 గంటలు ఇవ్వస్తున్నావా ఇవ్వలేకుండా ఇంకో ఇవ్వలేకపోతున్నా ఇంకో 18 గంటలు ఇస్తా కాదు 13 గంటలు ఇస్తా కాదు 11 ఇస్తా అరే ఎన్నితో చెప్పు ఆ 13 గంటలు ఎప్పుడెప్పుడితో చెప్పు నిర్ణీత వేలరుంటే ఏదైతుందో వినియోగదారుడు వీళ్ళ రైతు ఏమైపోయింది వాడు అక్కడిని పంపు దగ్గరే సంసారం చేసే పరిస్థితికి వచ్చింది ఇవాళ పక్కన కాదు పంపగానే వాళ్ళకి దినం వచ్చిందని చెప్పి అంటున్నాను ఈ రెండు అంశాలపై ఏదైతుందో మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతుందో రేపు ట్యూస్డే 31 నాడు ఉదయం 10 గంటలకు ఏదైతుందో విద్యుత్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పని कार्यक्रम रूप दद्युत विनियोगदार अंदर मूड यूनिट कटे तक विद्युत विनियोगे कंज्यूमर्स निश्चय पशु कांग्रेस पार्टी की अभी बूस्टअपस्त समस्या का इक రైతులకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం అనేది ప్రధానమైనటువంటి ఒక సమస్య అంశం అని చెప్పండి ఇక్కడ పసుపు రైతులు కానీ షుగర్ కేన్ ప్రొడ్యూసర్సే కానీ ఈ రెండు ప్రధానమైన చర్చలు ఈ రెండు ప్రధానం కాదు ఇలా పసుపు అనేది ఏదైతే ఉన్నదో వాస్తవంగా ఇలా వినియోగం పెరిగింది వినియోగం పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో నెక్స్ట్ మహారాష్ట్ర వీఆర్ ది హైయెస్ట్ ప్రొడ్యూసర్స్ నెక్స్ట్ మహారాష్ట్ర క్వాలిటీలో కూడా ఏదైతుందో మనం వెరీ టాప్ లెవెల్ మహారాష్ట్ర వర్స్ ఈక్వల్లీ మనం ఉన్నాం ఇక్కడ ప్రైస్కి వచ్చేటప్పుడు ఏదైతుందో గత సంవత్సరం ఈ సంవత్సరం పడిపోతుంది గతంలో 7000 రూపాయలు పోయిందని చెప్పండి ఇప్పుడు 5000 నన్ను అవుతుందని చెప్పి అంటున్నాడు తలమడికి బోర్డు అంటారా మన పసుపు బోర్డుతోని క్వాలిటీ పెంపొందించడానికి ప్రైస్ స్టెబిలైజేషన్ ఏదైతుందో కొంత మనకు అవకాశం లభిస్తుందని చెప్పి అనుకున్నాం ఇప్పుడు ఏమైపోయింది పసుపు బోర్డు అనేది పూర్తిగా అటకెక్కింది ఇప్పుడు గతానికి ఇప్పటికి ఏదైతుందో ఇప్పుడు మొన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు ఎన్నికల సమయంలో ఏదైతుందో అసలు పసుపు బోర్డు అనేది లేకుంటే నేను ఎంపీఏ కొనసాగని చెప్పానడే పసుపు బోర్డు అనేది లేకుంటే నేను ఎంపీఏ కొనసాగని చెప్పానండి బాండ్ పేపర్ రాసి ఇచ్చిందని చెప్పి అంటారు ఇప్పుడు చివరికి ఏమైందని చెప్పండి పసుపు బోర్డు లేదు ఏమీ లేదు ఏదో రీజనల్ పారిశ్రామిక బో ఏదో అని అన్నట్టు స్పైసెస్ అది కూడా రీజనల్
ఇది వరంగల్ దానికి దాని కొనసాగింపు అంతా 3 కోట్ల ఏదో సబ్సిడీస్ వచ్చింది చెప్పినదో పేర్కొన్నదని చెప్పి అంటున్నా. మెయిన్ పసుపు కావాల్సింది మన ధర కావాలి. ఇలా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. ఇలా గతంలో 1 లక్ష రూపాయలు ఉండేట్టు ప్రొడక్షన్ కాస్ట్ పర్ ఎకర్ ఇలా 1.5 పోయింది. మనకి 20 క్వింటల్ వచ్చినా కానీ ఏది అవుతుందో ఇప్పుడు ఉత్పత్తి వ్యయాన్ని కూడా సరిపోతలేదు. ఉత్పత్తి వ్యయాన్ని కూడా సరిపోతుంది 20 క్వింటల్ వచ్చి ఇప్పుడు దీపొని 15 క్వింటల్ అట్లా పరిస్థితి ఉందని చెప్పి అంటుంది. ఇప్పుడు ముందు రేపు ఎమ్మెల్యే రాబోతున్నది, నువ్వు ఎమ్మెల్యే ఏమంటావో తర్వాత తర్వాత పార్లమెంట్ అది కాదండి. ఇప్పుడు ముందు వచ్చేది ఏది, 2 కలిపి వస్తున్నావు పార్లమెంట్ చేస్తావా ఎమ్మెల్యే చేస్తావా అంటే నా డిస్క్రిప్షన్ జమిలి ఎన్నికైనా పార్టీ ఏ సూచన చేస్తే ఆ సూచన అనుగుణంగా పోతాను. జమిలి ఎన్నికైతే జమిలి ఎన్నికగా ముందు అసెంబ్లీ వచ్చినప్పుడు అయితే నేచురల్ నేను ప్రిఫర్ అసెంబ్లీ ఉన్న అసెంబ్లీ ఓడగొట్టుకో మన పార్లమెంట్ చూడు అని చెప్పి అంటే కళ్ళ ముందున్నది అసెంబ్లీ. ఈ అసెంబ్లీ సంగతి చూద్దామే తర్వాత దాని సంగతి ఏమైంది ఏం చెప్తాను చెప్పేది.